సినిమాలు ఒకేసారి తీసి షార్ట్ టర్మ్ గ్యాప్లో రిలీజ్ చేద్దామని చేసాం. అటు మీరు ఫస్ట్ పార్ట్లో మీకు కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే అది సెకండ్ హాఫ్లో క్లియర్ అవుతుంది, సెకండ్ పార్ట్లో క్లియర్ అవుతాయి. హోమ గారు, ఈ సినిమాకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏమైనా రాయితీ కోసం ప్రయత్నించారా? టికెట్ రేట్లు ఏమైనా పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? దానికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? అది ప్రొడ్యూసర్ని అడగండి. ప్రొడ్యూసర్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదు, అలాంటిదే లేదండి, అలాంటిదేం లేదు. సార్ వర్మ గారు, వర్మ గారు, వర్మ అమ్మ లక్ష్మి యొక్క నిమిషం. వర్మ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది, సెన్సార్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్నారు, కానీ గతంలో చాలా రోజుల క్రితం మీరు చెప్పారు సెన్సార్ బోర్డు మీద సినిమా తీస్తా అని చెప్పి. ఎప్పుడు ఎప్పుడు తీస్తారు? యా డెఫినెట్గా త్వరలో, అతి త్వరలో. మీరేమన్నారు? మీరు ఎక్కడ ఫ్రీ చేయం, థియేటర్కి రన్ అయ్యాక ఓటీటీలో రావచ్చు ఇక, అంతేగాని. సార్ ఇందులో క్యారెక్టర్స్ మరి మిగతా వాళ్ళతో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సార్? మిగతా క్యారెక్టర్స్ అందరిని కూడా ఎప్పుడు మీడియా ముందు తీసుకురాబోతున్నారు? బేసిక్గా నాకు ఐ పర్పస్లీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు ఒక పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మన మామూలు సినిమాలు అంటే యాక్టర్ నేను ఫలానా రోల్ చేశాను, ఫలానా రోల్ చేశాను అనేది. కానీ యాక్చువల్ యాక్టర్ని మీరు స్టేజ్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ లేకుండా, ఆ బాడీ లాంగ్వేజ్ లేకుండా దాని ఎఫెక్ట్ ఉండదు అనేది, ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు అది. సార్ దిస్ ఇస్ మాధవ్. హాయ్ సార్, హియర్. మెనీ టైమ్స్ యూ సెడ్ యువర్ ద అడ్మైరర్ ఆఫ్ కేసీఆర్ గారు, సో హౌ డూ యూ సీ ద అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ తెలంగాణ? హౌ ఐ సీ, ఐ మీన్ ది వే ఎవ్రీబడి సా, అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ, యూనో. రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. యా సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కలర్ లాంటి వాళ్ళు అన్నారా ఏమన్నా? అంటే తెలంగాణలో కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. ఓకే, ఈ ఈ రిజల్ట్స్, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్, తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ, అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్. యా అదే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. యా ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలీదు. యా నా అంచనా ఏం లేదు. వర్మ గారు, ఏది